ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ పూర్ణ వ్లాగ్స్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి పెసరపప్పు బీరకాయ అన్నమాట. సో నేను ఎలా ప్రిపేర్ చేసుకుంటాను అండ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి నేను ఈ విధంగానే ప్రిపేర్ చేసి పెడతాను. మనం పప్పు కూరలా చేస్తే అది బాక్స్లోకి అయితే స్మెల్ వస్తుంది కదా, సో ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. దానికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూద్దాం. ఆనియన్స్ తీసుకున్నాను, అది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు. సో ఆనియన్స్ తీసుకున్నాను, అలాగే పచ్చిమిర్చి ఒక రెండు కట్ చేసుకున్నాను, ఇంగువ తీసుకున్నాను అన్నమాట. సో వెల్లుల్లిపాయ వేయకుండా నేను ఇంగువ యాడ్ చేస్తాను, తాలింపు దినుసులు, పసుపు, కారం, అలాగే ధనియా పౌడర్. పెసరపప్పు వచ్చేసి నానబెట్టుకున్నాను, ఒక 15 మినిట్స్ ముందు నానబెట్టాను. అలాగే బీరకాయలు తీసుకున్నాను, దానిలోకి తగినంత సాల్ట్, ఆయిల్ అన్నమాట. బీరకాయలు అనేవి చూసి తీసుకోండి, ఎందుకంటే చేదు కూడా ఉంటుంది కదా. సో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకున్నాను, 1½ స్పూన్ అంటే గరిటెలు, 1½ గరిట నేను ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి తాలింపు గింజలు యాడ్ చేశాను. సో ఇప్పుడు చాలామంది పూజలు అవి చేసుకుంటారు కదా, వెల్లుల్లిపాయ అలాగే ఉల్లిపాయ తినరు, అలాంటప్పుడు ఉల్లిపాయ అవాయిడ్ చేసుకోవచ్చు, వెల్లుల్లిపాయ బదులు ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. సో ఇంగువ కూడా యాడ్ చేశాను, దీనిలో చాలా బాగుంటుంది, డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. సో ఇది కొంచెం ఫ్రై అయ్యాక దీనిలోకి పసుపు యాడ్ చేస్తాను, ఇది కూడా కొంచెం మిక్స్ చేసుకున్నాక కట్ చేసుకున్న ఆనియన్స్ యాడ్ చేస్తున్నాను. ఆనియన్స్ మనం ఎక్కువ క్వాంటిటీ కూడా తీసుకోవచ్చు, అలాగే ఒక టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు, టమాటా ఇష్టపడే వాళ్ళు టమాటా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాము. పెసరపప్పు బీరకాయ ఈ విధంగా చేసుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. సో నేను ఎక్కువ పిల్లలకి బాక్స్ పెట్టాలి కాబట్టి నేను ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటాను. కట్ చేసుకున్న బీరకాయలు కూడా దీనిలోకి యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, బీరకాయలు త్వరగా మగ్గిపోతాయి కదా. సో సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను, ఇప్పుడైతే వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు. ఇవి కొంచెం మగ్గాలి కాబట్టి 1-2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తాను, త్వరగా మగ్గుతాయి. బీరకాయ మగ్గిందేమో చూద్దామా. సో చూసారు కదా, మూత పెట్టేసరికి ఆవిరి కూడా వచ్చేసింది, ఆ వాటర్కి కుక్ అయిపోతుంది, త్వరగా కుక్ అవుతుంది కదా బీరకాయ అనేది. సో ఈ విధంగా కుక్ అయ్యాక దీనిలోకి నానబెట్టుకున్న పెసరపప్పు కూడా యాడ్ చేస్తున్నాను. పెసరపప్పు నానబెట్టే టైం లేకపోతే బీరకాయలోనే వేసేసి వాటర్ వేసి కుక్ అవనిస్తే సరిపోతుంది, పెసరపప్పు త్వరగా మగ్గిపోతుంది కదా. సో నేను చాలా తక్కువ వాటర్ యాడ్ చేస్తున్నాను దీనిలో, ఎక్కువ కాదు, ఎందుకంటే పెసరపప్పు త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. ఇప్పుడు దీనిలోకి నేను ధనియా పౌడర్ అలాగే కొంచెం కారం తీసుకున్నాను, 1/2 టీ స్పూన్ అన్నమాట, ఎక్కువ అవసరం లేదు. ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేసుకోవచ్చు, ఎందుకంటే మిర్చి యాడ్ చేస్తేనే టేస్ట్ వస్తుంది, ఇది పచ్చిమిర్చి. సో నేను 2 పచ్చిమిరపకాయలు వేసుకున్నాను అన్నమాట. ఈ విధంగా కుక్ అవనిద్దాము మూత పెట్టేసి, చూద్దామా. సో చూసారు కదా, చక్కగా వాటర్ అంతా వెనికిపోయాయి, చక్కగా నాకు ఎలా అయితే కావాలో అలా కుక్ అయింది కర్రీ. చాలా బాగుంటుంది తినడానికి అండ్ చపాతీతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది, ట్రై చేయండి డెఫినెట్గా. లాస్ట్లో దీనిలోకి కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను, కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీతో యాడ్ చేయండి, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది కర్రీ. ఉన్నవాళ్ళు కొత్తిమీర యూజ్ చేయండి, కొత్తిమీర లేని వాళ్ళు కరివేపాకు యూజ్ చేయండి అండ్ లాస్ట్లో వేయండి, స్టార్టింగ్ కాదు అండ్ మిడిల్లో కూడా కాదు. కర్రీ అయిపోయాక లాస్ట్లో వేసి ఒక్కసారి ఈ విధంగా కలయి పెట్టుకున్నాక మూత పెట్టేసి 1-2 మినిట్స్ వదిలేసేయండి. సో చూసారు కదా, ఫ్లేవర్ అంతా పప్పుకి పడుతుందన్నమాట, చాలా బాగుంటుంది, టేస్ట్గా కూడా ఉంటుంది. సో నేను చేసే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నా వీడియోని లాస్ట్ వరకు కూడా వాచ్ చేయండి అండ్ నా ప్రతి వీడియో కూడా వాచ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఈ కర్రీ ఆసమ్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా తింటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.